బజాజ్ కంపెనీ 2024 జనవరి 9న కొత్త బజాజ్ చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి లాంచ్ చేశారు. పాత బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లో కొన్ని చేంజెస్ చేసి ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేశారు. ఈ స్కూటర్ యొక్క పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం, రండి. బజాజ్ చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది, అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. కొత్త బజాజ్ చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లో 3.2 కిలోవాట్ అవర్ల ఫిక్స్డ్ బ్యాటరీ అనేది ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్తో బజాజ్ కంపెనీ వాళ్ళు 127 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని చెప్తున్నారు. కానీ రియల్ రేంజ్ వచ్చేసరికి 100 నుంచి 110 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది. దీనిలో 800 వాట్స్ ఆన్బోర్డ్ ఛార్జర్ అనేది ఉంటుంది. ఈ ఛార్జర్ సహాయంతో 4.5 గంటల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్లో 4.2 కిలోవాట్స్ సైడ్ మౌంటెడ్ మోటార్ అనేది ఉంటుంది. నార్మల్ మోడ్లో గంటకు 63 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. స్పోర్ట్స్ మోడ్లో గంటకు 73 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ బజాజ్ చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లో 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఉంటాయి. ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనుక వైపు డ్రమ్ బ్రేక్ అనేది ఉంటుంది. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే ముందు మరియు వెనుక వైపు సింగిల్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అనేది ఉంటుంది. కొత్త బజాజ్ చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లో 32 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఉంటుంది. బజాజ్ చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లో కొత్తగా 5 ఇంచెస్ TFT డిస్ప్లే అనేది ఉంటుంది. ఇది యాప్ కనెక్టివిటీతో వస్తుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే ఈ స్కూటర్లో బజాజ్ టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. మ్యూజిక్ కంట్రోల్, కాల్ అలర్ట్, డిస్ప్లే థీమ్, హిల్ హోల్డ్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్లు అందిస్తుంది. ఈ ఫీచర్లు మీకు కావాలనుకుంటే మీరు టెక్ ప్యాక్ తీసుకోవాలి. దీనికి అదనంగా 9000 రూపాయలు అనేది పే చేయాలి. ఇక వారంటీ విషయానికి వస్తే బ్యాటరీ పైన 50,000 కిలోమీటర్లు లేదా 3 సంవత్సరాల వరకు వారంటీ అనేది ఉంటుంది. ఈ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైజ్ 135,000. మీకు టెక్ ప్యాక్ కావాలనుకుంటే దీనికి అదనంగా 9000 రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది. ఈ స్కూటర్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.